అంటే ఒక రకంగా చెప్పాలి లేదు లోటు అనేది కనబడేస్తాను. సభ్యతలు బాగా చేయించారా? నేనే వాలంటీర్ అల్లు అదే అంటున్నారు, అది చెప్పారమ్మా నాకు ఇంత కూడా చెప్పారు. తర్వాత జర్మన్ వచ్చేసి ఆయన చేస్తేనే జ్వరం తగ్గింది. ఆ రోజు మా ఇంటికి వచ్చి వద్దాం మా మిత్రుడు చేశాడు. సాయంత్రం పాపం సైకిల్ మీద వస్తున్నాడు, ఇక్కడ పాపం బండికి వచ్చింది, కారు వచ్చి మిమ్మల్ని పాపం వచ్చి వెళ్ళి హాస్పిటల్ కూడా ఇదే సందులోనా? అదే తగిలిపడినా వెనకాల నుంచి ఇంకో కారు రావడం వెనక నుంచి లంగ్స్ నుంచి వెళ్ళిందా? ఐసి ఇమీడియట్ గా ఇంకా లంగ్ చెస్ట్ బాగా బ్రేక్ రిబ్స్ అన్ని బ్రేక్ ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బంది అయిపోయి పల్స్ పడుతుంది. ఎక్కువ టైం లేదు అసలు అందరు అదే చాలా ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు. పార్టీలో కూడా చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన గురించి. పార్టీలో కూడా ఆయన ఇంతమందికి సభ్యత్వం చేపించారు చక్కగా. ఒక విధంగా మేము అందరం నష్టపోయినట్టే, అందరం నష్టపోయినట్టు. అదే చెప్పి పరిచయం చేస్తాను. వెరీ సాడ్, వెరీ సాడ్. వీఆర్ ఆల్ ఫ్యామిలీ, మీకు ఆ ధైర్యం ఉండాలి. అందరం కూడా ఎప్పుడూ కుటుంబం లాగానే చూసుకుని, అఫ్కోర్స్ ఆయన ఉంటే ఇంకా ఉత్సాహంగా చేసేవాళ్ళు కార్యక్రమాలు. కానీ పెద్దలు చేస్తాము సభ్యత్వాలు చేసేటప్పుడు మాత్రం మా క్లినిక్ దగ్గర పెట్టించండి అని చెప్పింది కూడా ఆయన వారికి. ఇక్కడైతే చాలా మంది ఉంటారు, లేబర్ ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో. సో వాళ్ళకి బెనిఫిట్ కదా, మనం చేయించేది ఎవరికైనా కానీ యూస్ఫుల్గా ఉండాలి అనే థాట్ ఉంటుంది దానికి. సో ఎక్కువ ఆయనే పెట్టి వాళ్ళు పెట్టలేకపోయినా కానీ నేను చేయిస్తాను. నవేడేస్ ఇప్పుడు కూడా చాలా మంది లేబర్ ఈయన లేరని ఇప్పుడు గడుస్తారు. పల్లం నీళ్ళు వస్తే అది ఆయన తగ్గించుకున్న గౌరవం అంటారు, గొప్పని కాదు కానీ ఆయన తగ్గించుకున్న గౌరవం. ఎంత ఉండింది, ఏజ్ ఎంత ఉండింది? 64 అండి, కంప్లీట్. 64 కంప్లీట్ అండి. ఎన్ని రోజుల నుంచి మరి అప్లై వస్తాయి? 64 రన్నింగ్లోనే 35 ఇయర్స్ నుంచి ఆరంభించి అంతకుముందు కొంచెం క్లినిక్స్లో కూడా చేశారు. అంటే ప్రాక్టీస్ ఆటోమేటిక్ అట్లా అలవాటు అయిపోతుంది. అన్ని ఇయర్స్ చేస్తే ఫస్ట్ అంతా సార్ రూపాయి కూడా తీసుకునేవాడు కాదు, పిల్లలు ఎదిగొచ్చిన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోవడం. ఇప్పటికైనా కానీ ఊళ్ళో ఎవరి దగ్గరైనా అంతే కదా మరి, అంత సర్వీస్ మైండెడ్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు పే చేయలేదు అని అంటే అవసరం లేదు. హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళని, మా లైఫ్లో మేము హాస్పిటల్కి వెళ్ళారు. మాకు 20 డాక్టర్ ఏ చిన్నగా కావాలన్నా పెద్దది కావాలన్నా ఏ టైంలో ఎనీ టైంలో వచ్చినా కూడా చక్కగా అసలకి అర్ధరాత్రి పూట అయినా సరే ట్రీట్ చేయడానికి వస్తే బయట వాళ్ళు లోపలికి అపార్ట్మెంట్ అన్నారు. డాడే ఫోన్ చేస్తే కిందకి దిగి పక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేసి ట్రీట్ చేశారు. అంటే క్లినిక్స్ అన్ని ఓపెన్ చేయాలి 15 డేస్
పెట్టారు తీసుకెళ్ళి, క్వారంటైన్ లో కూడా పెట్టారు. అవునా? చాలా అంటే ఫస్ట్ అసలు చెప్పింది డాక్టర్ ముందు ఈయన ఫస్ట్ పేరు అనగానే ఈయన చెప్పారు. ఇంకా ఆయన అసలు ఆయన ఆపల 15 డేస్ తర్వాత అయినా కానీ ఇంటికి వచ్చినా కానీ అపార్ట్మెంట్ అందరూ అబ్జెక్ట్ చేశారు, మీరు ట్రీట్ చెయ్యొద్దు, మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే వెంటనే మళ్ళీ అందరికి వస్తుంది కదా అపార్ట్మెంట్లో అన్నారు. లేదు అని అందరికీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, కాల్ చేసేవాళ్ళు కిందకి వెళ్ళిపోయేవాళ్ళు, కిందకి వెళ్ళిపోయి పక్క బిల్డింగ్ దగ్గర వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ పైకి వచ్చారు. 100% స్వార్థం లేని వ్యక్తి స్వార్థం లేని వ్యక్తి అంత అద్భుతంగా చేశారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ టైంలో మా వాళ్ళ నుంచి చెక్ రావడం చాలా గొప్ప విషయం. మాతో పాటు అందరం మా ఆల్ ఫ్యామిలీ అమ్మా, అదే చెప్తున్నా కదా. అంటే ఇదేదో ఆర్థిక సాయం అనే కాదు, ఈ ఆలోచన ఏంటంటే మేము జిల్లా మొత్తం అందరు వచ్చేది కూడా నాయకత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, కలిసి ఉందాం, వాళ్ళు కోరుకున్నట్టు మన ప్రయాణం ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. యాక్చువల్గా ఇంటింటికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చేసేవాళ్ళు. ఈ 5 లక్షలు పవన్ కళ్యాణ్ గారు పంపించారు అమ్మాయి చెక్ ద్వారా. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, అదొక భరోసా ఇవ్వడానికి మేము అందరం వచ్చాం. నాకు రియాజ్ ఉన్నారు, తెలిసి పరిచయమే కదా. ఏమైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీరు ఆల్వేస్ బీ దేర్. అఫ్కోర్స్ ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు కానీ, బట్ స్టిల్ మేము పార్టీ పరంగా ఎప్పుడు మేము వెంటనే ఉంటాం, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం. సరేనా? కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంపించారు, జాగ్రత్తగా. ఆయనకి అంత మంచి పేరు, నేను కార్లో ఇందాక నుంచి చెప్తున్నాను, నేను బయలుదేరినప్పటి నుంచి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇట్లా గురువే గారి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన చాలా మంచి పేరు, ఆయన చాలా మందికి సేవలు అందించారనేది పదే పదే అందరూ అన్నారు. అదే ఆ మెమరీ అదే ప్రాపర్టీస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు ఆ గొప్పతనం, ఆ లెగసీ మనం నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఎక్కడైనా కానీ డాక్టర్ గారి పిల్లలు అని చెప్తే చాలు. గురువే గారు డాక్టర్ పిల్లలు అంటే ముందు మాకు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు మా మమ్మీతో వాళ్ళని చూస్తారు. అది అదృష్టం మిమ్మల్ని అన్ఫార్చునేట్గా ఈ విధంగా కలుసుకోగలుగుతున్నాం. కానీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సరేనా? మీ అందరూ జాగ్రత్తగా జాగ్రత్తగా ఉన్నాము, జాగ్రత్తగా. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.